రైట్ చేయడం భయపెట్టడం భయభ్రాంతులు చేయడం ఎవర్న రావాలంటే మీకంటే ముందు మీ ఇంట్లోళ్ళు కూడా మనోహర్ నువ్వు ఎందుకు భయమయ్యా మనమేంద రాయడం దేశానికి అందరికీ లేని సమస్య మనకెందుకు వచ్చింది అని నీ భార్య నీ పిల్లలు నేను వద్దంటారు ఆ పరిస్థితి తీసుకొచ్చారండి మేమేమైపోవాలా అనాథలు అయిపోవాలి కదా ఇలాంటి అరాచక పాలన ఎదుర్కోవాలంటే ఇంటికొకరు తయారు కావాల్సిందే త్యాగాలు చేయాల్సిందే అందరం ముందుకు పోవాల్సిందే దానికి మేము సిద్ధంగా ఉన్నాం రేపొయిన నన్ను అరెస్ట్ చేసి చేస్తారు నా మీద దాడి కూడా చేస్తారు ఒకటి కాదు ఎన్ని అరాచకాలు చేయాలో వాళ్ళు చేసే తప్పులన్నీ మన మీద పెట్టి నేను నిప్పులాగా బ్రతికా మీరు గుర్తుపెట్టుకోవాలా 45 సంవత్సరాలుగా ఎవ్వరూ ధైర్యం చేసి నా మీద కేసు పెట్టలేదంటే ఎక్కడ సాక్ష్యాధారాలు కానీ ఎవిడెన్స్ లేవు 26 ఎంక్వైరీలు వేశాడు రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు ఏం చేయలేకపోయాడు ఈ దేశంలో నేనే మొట్టమొదటి నుంచి చెప్పాను టెలిఫోన్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ డీరెగ్యులేషన్ చేయించింది నేనే మొన్న డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇచ్చింది నేనే నేను ఇప్పుడు కాదు 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి పోరాడుతున్న 500 1000 2000 రూపాయలు రద్దు చేయాలి రద్దు చేస్తే అవినీతి పోతుంది ఓటర్లకు డబ్బులు ఇచ్చే బాధ ఉండదు సంపద సృష్టిస్తుంది పేదవాడికి న్యాయం జరుగుతుందని అలాంటి నా మీదనే తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వస్తే ఇంకా నేను ఒక లెక్క తమ్ముడు మిమ్మల్ని కాపాడుకుంటే నన్ను నేను కాపాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అది నా ఆలోచన తప్పకుండా రాజీ పడను న్యాయం జరిగే వరకు ధర్మాన్ని కాపాడే వరకు నా యాత్ర ముందుకు సాగుతుంది మీరు ఆశీస్సులు మనోహర్ నిన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అది జరిగినా కూడా నిలబడుకున్నావు నీ విధంగా ప్రతి ఒక్కరు తయారైతేనే వీళ్ళకు గుణపాఠం చెప్తాం లేకపోతే కొంతమంది పేటీఎం బ్యాచ్లు తయారయ్యారు డబ్బుల కోసం లాలూచి పడేవాళ్ళు కొంతమంది తయారయ్యారు పిరికితనంతో సరెండర్ అయ్యేవాళ్ళు కొంతమంది తయారయ్యారు కానీ ఏ బాధ లేదు రాష్ట్రం ముఖ్యం సమాజం ముఖ్యం మీలాంటి వాళ్ళకు నేను అండగా ఉంటా ముందుకెళ్దాం ధర్మం గెలుస్తుంది కురుక్షేత్రం కూడా చెప్పింది అదే రామాయణం చెప్పి కూడా అదే ఎన్ని ఎగిరినా అల్టిమేట్ గెలిచేది ధర్మం అధర్మం చేసిన వ్యక్తులు చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోతారు అదే 4 నెలల్లో జరుగుతుంది ఒకవేళ జమ్లీ వస్తే 4 నెలలు లేకపోతే 6 నెలలు డోంట్ వరీ ప్రజలు ప్రిపేర్ అయిపోయారు ఎప్పుడో రానటువంటి మ్యాండేట్ రాబోతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఈసారి అదే అతని గుణపాఠం థ్యాంక్ యూ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం కళ్యాణి సార్ మీరు స్టార్ట్ చేసిన స్కీమ్స్ కంతా మహాశక్తి అని పేరు పెట్టారు కదండి సార్ అలాగే మీ ఇంట్లో ఉన్న మీ భార్యని మీ కోడలి గారిని కూడా మీరు మహాశక్తి లాగే ట్రీట్ చేశారా ఇప్పటికే వాళ్ళు చేశామ్మా మేము ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాం ఫ్యామిలీకి అవసరం 33 ఏళ్ళు 32 ఏళ్ళు పైన అయింది దాన్ని మేము రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడానికి మేము ముందుకు వస్తే మా కుటుంబానికి ఆర్థిక స్వాలంబన కోసం ఒకప్పుడు నా భార్య పనిచేసేది ఇప్పుడు మా కోడలు కూడా పనిచేస్తూ ఉంది ఇద్దరూ కలిసి దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు అందుకే మేము రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం వాళ్ళు కుటుంబానికి ఇబ్బంది లేకుండా 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఒక పక్క ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా పెట్టి పేదవాళ్ళకు సేవ చేసే పనికి శ్రీకారం చుట్టారు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ ఇదే మాదిరిగా ప్రతి ఒక్క మహిళ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయడానికి నేను మహాశక్తి పెట్టాను నాకు ఒక నమ్మకం మహిళల్ని పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళని కాదు నీకు శక్తి ఉందని తట్టి లేపిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళా విశ్వవిద్యాలయం ఫస్ట్ టైం ఆడవాళ్ళకు పెట్టిన దేశంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో 9% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను బయట తిరిగే శక్తిని ఇచ్చాను మిమ్మల్ని ఇంకొక పక్క ఉద్యోగాల్లో కాలేజీలు రిజర్వేషన్లు పెట్టాను మీకు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ఉన్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను పెట్టిన కండక్టర్లే ఎందుకంటే కండక్టర్లు కూడా చేయగలుగుతారు డ్రైవర్లుగా కూడా చేయగలుగుతారు ముందుకు రమ్మని పిలిపించా డ్రైవర్లుగా మాత్రం రాలేదు కానీ కండక్టర్లుగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు నీతి నిజాయితీగా ముందుకు పోతున్నారు ఇప్పుడు నా ఆలోచన మహిళల్ని కుటుంబానికి ఒక సెంట్రల్ పాయింట్గా పెట్టి మహాశక్తి ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని పేద కుటుంబాలను ధనిక కుటుంబాలుగా నడిపించాలన్న ఆకాంక్ష అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం తప్పకుండా జరుగుతుంది మీకు ఆ గౌరవ సమాజంలో పెరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా రాను దట్ ఇస్ మై కమిట్మెంట్ గుడ్ మార్నింగ్ సర్ ఐ సెల్ఫ్ నందిని सर भविष्य ग्यारंटी मैनिफेस्ट कद्दे संवसाल निंडन प्रती स्त्री की 1500 इस्तानी चपार कदम सर इंट्लो प्रती स्त्री की इतारा लेदे जगन सार लागा इंट्लो के इतारा इंट्लो एंतमंदि अंतमंदि कम्मा 19 नुंची 60 वरकू अंदरिकी इस्ताम अंदुके अंदरि पेर्लु रिजिस्टर चेसुकुंटुन्नाम 1500 रूपायलु नेलकु इव्वडमे काकुंडा संवत्सरानिकि इदि 18000 रूपायलु अवुतुंदी ఈ 18000 రూపాయలు మీకు ఉత్సాహం ఉండి ఇది చేస్తే పెట్టుబడి నిధి కింద కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు మీ డబ్బులు ఈ డబ్బుల్ని సీడ్ క్యాపిటల్ కింద అక్కడే నేను P4 మోడల్ అన్నాను మళ్ళా ప్రభుత్వం కావాలంటే గ్రాంట్ ఇస్తాం ఆర్థిక సహాయం చేస్తాం ఆ డబ్బులు మీ డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఏం చేస్తే ఆర్థికంగా పైకి వస్తారో మీ ద్వారానే పెట్టిస్తాం మీకు కావాలంటే హ్యాండ్ హోల్డింగ్ కోసరం బాగా చదువుకున్న వ్యక్తులు మంచి ఇండస్ట్రీ లేకుంటే విదేశాల్లో ఉండే వ్యక్తులు మీ కుటుంబంతో అనుసంధానం చేసి మీకు చేయూతగా ఉండే విధంగా కార్యక్రమం తయారు చేసి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని పేదరికం నుంచి పైకి తేవడం ఫేజ్ 1 రెండు పేద కుటుంబాలను ధనిక కుటుంబాలుగా తయారు చేయడం ఇది సాధ్యం నిరూపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అది నా ఆలోచన డబ్బులు ఇచ్చేసి వదిలిపెట్టడం కాదు డబ్బులు చేసి వదిలిపెట్టితే తినేసి మళ్ళీ మీరు పేదవాళ్ళుగానే ఉంటారు మీతో కలిసి పని చేయడం నిరంతరం కొంతమంది అవకాశాలు వస్తున్నాయి ఒక వ్యక్తి బాగా చదువుకుంటున్నాడు హైదరాబాద్ పోతున్నాడు కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు అమెరికాకి వెళ్తున్నాడు వేల కోట్లు సంపాదిస్తున్నాడు భవిష్యత్తులో మీ మీదనే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి భారతదేశం యొక్క సొంతం యువత ప్రపంచంలో ఎవరికీ లేని యువత భారతదేశంలో ఉంది రెండు మీరు టెక్నాలజీలో చాలా ప్రావీణ్యత ఉంది అది నేనే అందించా మీకు ఒక ఆయుధంగా అందించా ఐటి అనేది ఎవరికీ ఊహించలేదు నేనే ఇచ్చా ఈ రోజు ఒక యూఎస్పి గా తయారైంది రిఫార్మ్స్ వచ్చాయి సంపద వస్తా ఉంది ఇప్పుడు మీరు గాని ఆలోచిస్తే ఆకాశమే అద్దు 2047కు నువ్వు ఉంటావు తల్లి ఆ అమ్మాయి కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా ఉంటుంది భారతీయులు ప్రపంచంలో నెంబర్ 1 గా ఉంటారు దాంట్లో అగ్రభాగాలు తెలుగు వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఏంటి కారణం అంటే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ అమెరికాకి పోతే డల్హాస్ అనే సిటీలో 20% 25% ఆస్తులు తెలుగు వాళ్ళకు ఉన్నాయి అంటే 25 ఏళ్ళు జరిగిపోయింది హైదరాబాద్ నువ్వు పోయి ఒకసారి చూసేసరా తల్లి ఎట్లుందో హైదరాబాద్ ఎవరేసారు ఫౌండేషన్ నేనే వేసా నాలెడ్జ్ ఎకానమీకి ఒక ఐటీ ఒక బయోటెక్నాలజీ ఒక ఫార్మా ఒక ఫైనాన్స్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాను ఈ రోజు హైదరాబాద్ దేశంలో నెంబర్ 1 సిటీగా తయారవుతోంది తెలంగాణ ఎకానమీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే తెలంగాణ అది ఒక ఇనిషియేషన్ ఆ రోజు చేశాను అలాంటి చేయాలని నేను ఆలోచించా మన వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఒకసారి అన్నారు మాయలో పడ్డారు ఇప్పుడు అనుభవిస్తున్నాం నాతో సహా అందరూ అనుభవిస్తున్నాం మళ్ళా దీన్ని రికవర్ చేసుకుంటే తప్ప ఇది ఎక్కడికి పోతుందో నాకే తెలియదు ఇప్పుడు చూస్తే తెలంగాణకు ఆంధ్రాకు సౌత్ కొరియా నార్త్ కొరియా అంత డిఫరెన్స్ వచ్చేసింది ఇప్పుడు మనం ఇక్కడ మహాడుకుంటున్నాం ఎవడో ఉంటాడు సాక్షాడు పేరు రాసే పోతాడు ఇస్తానే రేపు మీ ఇంటికి వస్తారు ఇది నార్త్ కొరియాలో జరుగుతూ ఉంది అదే ఇక్కడ చేస్తారు అంటే ఎవరన్నా ఇంట్లో పుడితే పిల్లలు పుడితే ఆనందపడితే వాళ్ళు కొడతారు వచ్చి ఎవరన్నా చనిపోతే ఏడిస్తే వాళ్ళు కూడా కొడతారు అలాంటి దేశం అది అలాంటివన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాడు ఈ పోలీసుల పాపం దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళు కూడా స్పెయిన్లెస్ అయిపోయారు వాళ్ళ మెడ మీద కూడా కత్తి పెట్టారు ఏమని నువ్వు ఈ పని చేయకపోతే నేను రిజర్వ్ పంపిస్తాం రిజర్వ్ పంపిస్తే నీకు జీతాలు రావు జీతాలు రాకపోతే నువ్వు ఫినిష్ అయిపోతావు లేకపోతే ఏసీబీ కేస్తాం కేసులు పెడతాం ఇలాంటివన్నీ ఉన్నాయి మన రాష్ట్రం యువతలో చైతన్యం రావాలి యువశక్తి ముందుకు రావాలి రాష్ట్రాన్ని కాపాడుకోండి మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసుకోమని యువతకు పిలుపిస్తున్న ఈ కమిటీ ద్వారా ఈ సమావేశం ద్వారా థాంక్యూ అమ్మా